ప్రతి ఒక్కరూ కూడా అవునా ఇలా జరుగుతుందా అన్నంత ఆశ్చర్యపడేట్టుగా 18 రోజులుగా ఈరోజు కార్మికులు సాగిస్తున్న పోరాటం ఇవాళ తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో రవాణా రంగంలో ఉద్యోగ సంఘాలు ఉద్యోగ వర్గాలు ఇవాళ చూస్తున్నాయి. అందుకే ఇవాళ మనం ఒంటరి కాదు, మనం ఒంటరి కాదు కాదు కాదే కాదు. అయితే గీతే అయితే గీతే ఒక కేసీఆర్ మాత్రమే ఒంటరి అవుతాడు. అందుకనే విజయం సాధిస్తామనేటువంటి విశ్వాసం మనందరికీ ఉంది. 100% మనం అనుకున్న కోరికలు 20 కోరికల వరకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడదని ఇవాళ చీఫ్ జస్టిస్ ఒకటం తర్వాత చదివి వాళ్ళ ఆర్డర్లో కూడా అవి పెట్టబోతున్నాడు తెలుస్తుంది. అంటే చర్చలు జరిపితే ఏది సమస్య, ఏది రూపాయి ఖర్చు లేకుండా ఉంటుందో, ఏది రూపాయి ఖర్చు ఉందో అర్థమయ్యేది. అసలు చర్చలే ప్రారంభించలేదు. ఇంతటి దుర్మార్గుడు నిజంగా రాష్ట్రానికి పరిపాలనా దక్షత ఉన్నటువంటి వాడాలి ఇవాళ ప్రజలు దాదాపుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారు దురహంకారం అహంకారం కాదు, ఇవాళ 18 రోజులుగా 50,000 కుటుంబాలు వాళ్ళ వెనుక లక్షలాది మంది తెలంగాణ ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు అన్ని తరగతుల ప్రజలు కూడా ఏంటంటే ఆర్టీసీ కార్మికుల వెనుక ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరినీ ఒంటరి చేయలేదు, వీళ్ళందరినీ ఐక్యం చేశావు, నీ భవిష్యత్ ఏంది అనేటువంటిది కూడా వీళ్ళందరూ తేర్చేటువంటి రోజులు రాబోయే రోజులు. అందుకనే ఇవాళ హైకోర్టు చెప్పినట్టుగా తక్షణం చర్చలకు పిలవాలి. చర్చలు పిలవడం ద్వారా న్యాయసమ్మతమైన సమస్యలు అన్నీ కూడా ఒకదం తర్వాత పరిష్కరించాలి. అంతేకాదు ఇవాళ ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నాడు, ఏ రాష్ట్రంలో ఉందో లేదో ఆయనకు సమాచారం లేదా? కేరళకి గతంలో పంపించాడు, విద్యాశాఖ మంత్రిని విద్యా అధికారులను పంపించాడు, పంపించి వచ్చి కేరళలో 100% విద్య అందరికీ అందుతుంది, ఆ అనుభవాలు ఏంటో మాకు చెప్పండి అని చెప్పి ఈ రాష్ట్రానికి పిలిపించాడు. ఇవాళ ఆర్టీసీలో ఏముందో పంపించు, ఆర్టీసీ అధికారిని పంపుతావా, నీ మంత్రిని పంపుతావా, నువ్వే పోతావా, వెళ్ళు. ఇవాళ కేరళలో ఆర్టీసీకి సంబంధించిన సంస్థలో ఏమున్నాయో పరిశీలించండి. ఇవాళ కేరళలో మీరు అడుగుతున్నట్టుగానే 0-1-0 కింద జీతాలు ఇవ్వమంటున్నారు, ఉద్యోగ భద్రత అంటున్నారు. ఇవాళ ఉద్యోగ భద్రత ఎందుకోసం? మనం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మన వయసు మళ్ళిన తర్వాత రిటైర్ అయితే ఈ కష్టకాలానికి భవిష్యత్తు కాలంలో ఏమిటి అని అంటే పెన్షన్. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే జీతాలతో పాటు పెన్షన్ రావాలి. ఇవాళ కేరళ రాష్ట్రంలో మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తున్నటువంటిది ఇవాళ కేరళ రాష్ట్రం. తెలుసుకో, అక్కడి పై సమాచారం తీసుకో. అంతేకాదు 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఆర్టీసీ సంస్థకి బడ్జెట్ కేటాయిస్తున్నారు. 3,000 కోట్ల రూపాయలు అతి తక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఇవాళ ఏంటంటే లోన్ ఇప్పిస్తున్న పరిస్థితి. ఆదాయానికి ఖర్చుకి మధ్య ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఎందుకని? ప్రజలకి చీప్ గా ప్రజా రవాణా వ్యవస్థగా ఉండాలి. కాబట్టి కేరళలో ఇవాళ కనీస వేతనం ఎంత ఉండాలంటే 18,000 అడుగుతున్నాం, 21,000 అడుగుతున్నాం. కేరళ ఒక్క రాష్ట్రంలోనే రోజు పనిచేస్తే 600 రూపాయలు, ఒక రోజు పనిచేస్తే 600 రూపాయలు, 30 రోజులు పనిచేస్తే 18,000 ఇస్తున్నారు. కనీస వేతనం ఈరోజు కేరళలో ఇస్తున్న పరిస్థితి, ఆర్టీసీని పరిరక్షిస్తున్న పరిస్థితి. ఆర్టీసీని డిపార్ట్మెంట్ కలపడం కాదు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇవ్వటం, వాళ్ళ జీతాలు భద్రత ఇవ్వటం, ఆర్టీసీకి నష్టం రాకుండా చూడటం. నష్టం వస్తే దాని బాధ్యత ప్రజలకి రవాణా ఇచ్చేటువంటి ఆర్టీసీ కోసం ప్రభుత్వమే అక్కడ బాధ్యత వహిస్తున్నట్టు పరిస్థితి. ఇవాళ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో 1937లోనే నైజాం స్టేట్ యొక్క రోడ్ అండ్ రైల్ ట్రాన్స్పోర్ట్ ఇవాళ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉంటే అది 58లో కార్పొరేషన్ అయింది. ఇవాళ తప్పనిసరి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలో కలపమన్నారు అంటే ప్రజా రవాణా ప్రజలకి సౌకర్యంగా ఉంది. ఇవాళ నేను 30 దాదాపు 50 రూపాయల నుంచి ఆర్టీసీ క్లాస్ రోడ్ ప్రతి రోజు ప్రయాణం చేస్తాను. 25 రూపాయలతోనే నాకు రోజు ఏంటంటే అప్ అండ్ డౌన్ 50 రూపాయలు అవుతుంది. ఇవాళ నేను కనుక ఓలా ఎక్కినా ఇంకో ప్రైవేట్ కార్ ఎక్కినా కూడా ఏంటంటే అప్ అండ్ డౌన్ కలిస్తే 500 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు చీప 500 అంటే నాలాంటి వాడికి, 50 నాకంటే పేదవాడికి ఆర్టీసీ తప్ప ఇంకో రవాణా లేదని చెప్పి అందుకనే ఆర్టీసీ కార్మికుల న్యాయ సమ్మె విజయవంతం కావాలి.
ఇవాళ వామపక్షాలైన సిపిఎం పార్టీ రాజకీయ పక్షాలైన ఉద్యోగ విద్యార్థి ఉపాధ్యాయ అన్ని సంఘాలు కూడా ఏంటంటే మీ వెనుక ఉన్నాయి, మీరు ఒంటరి కాదు, మీరు ఎలా విజయం సాధిస్తారని చెప్పి అందరం చూస్తున్నాం. విజయమే అందరికీ సోపానం. కేసీఆర్ కి కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా ఇవాళ ఏంటంటే జవాబు చెప్పేటట్టు మీ ఆర్టీసీ పోరాటం. మీరు విజయం సాధిస్తారు, విజయం సాధించాలి. మీ విజయం సాధించే వరకు కూడా మేమందరం మీతో ఉంటాం. మీరు ఒంటరి కాదని చెప్పి మరోసారి తెలియస్తూ తయారీలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని బయటికి రమ్మంటున్నాం. బయటికి రాకపోతే కుర్చీ కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. అది కూడా శాశ్వతం కాదు. మన ఉద్యోగాలు శాశ్వతం, రవాణా రంగం శాశ్వతం, వాడికి మాత్రం ఉద్యోగం శాశ్వతం కాదు. అందుకనే ఇప్పటికైనా ఆలోచించకపోతే 28 కోర్టు ఫైనల్ గా వచ్చే దగ్గర కనుక చర్చలు జరిపి కోర్టు ముందు పెట్టకపోతే 30వ తేదీ సకల జన సమ్మె పేరి